స్వచ్ఛం సుందరం చెల్లపల్లిలో పదేళ్లుగా నిరాటంకంగా శ్రమదానం, వీధులు మురుగు కాలువలు, శ్మశాన వాటిక నిర్మాణం, దారుల వెంట పచ్చదనం, గోడలు రంగులమయం, వైద్య దంపతుల కృషికి గ్రామస్తుల తోడ్పాటు, మారిన గ్రామం రూపురేఖలు దేశానికే దిక్సూచి. వేకజ్వామునే గ్రామస్తులతో కలిసి వీధులు శుభ్రం చేస్తున్న డాక్టర్ పద్మావతి, డాక్టర్ ప్రసాద్ దంపతులు మస్ట్ అప్రిషియేటెడ్ పీపుల్. వీళ్ళు తెల్లవారుజామున మస్క చీకట్లో హెడ్లైట్లు ధరించి పారలు పలుగులు చేబుని దండుగా కదులుతారు, కానీ వారేమీ బొగ్గుగని కార్మికులు కారు. ఉదయాన్ని చీపురు పట్టుకొని వీధులన్నీ ఊడుస్తారు, కానీ పారిశుద్ధ కార్మికులు కారు. సాయంత్రం సరదాగా వ్యాహ్యాలకి వెళ్లే వారి చేతికి రంగులు బ్రష్లు అందించి గోడలకు రంగులు వేయిస్తారు, అయితే వీరు కళాకారులు కూడా కాదు. వీరంతా స్వచ్ఛంద సేవకులు. ఊరికి ఉపకారులు, స్వచ్ఛతా ఉద్యమంలో మమేకమై పదేళ్లలో గ్రామ రూపురేఖలు మార్చేసి చెల్లపల్లి పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టిన గ్రామస్తులు, గోడలపై అందమైన బొమ్మలు వేస్తున్న గ్రామస్తులు చెల్లపల్లి. ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా తీసుకొని ఎవరైతే గ్రామస్తులు, ఎవరెవరైతే గ్రామాల్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో, లేదా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రభుత్వమే రావాలి లేదా ఇంకెవరో రావాలి, మా ఊరిని మేము బాగుపరచుకోలేము, లేదా వాళ్లే వచ్చిన తర్వాత మా ఊరు బాగుపడుతుందని ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా దీని నుంచి ఒక చిన్న ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళకి వాళ్ళు మారాల్సినటువంటి అవసరం ఉంది అని చూపిస్తున్నటువంటి తరుణం ఈ చెల్లపల్లి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఈ డాక్టర్స్ ఇద్దరు. టేక్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. 16 ఏళ్ళు నిండాకే సోషల్ మీడియా వినియోగం, కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఆస్ట్రేలియా. ఇక్కడేం వార్త ఉండేదిరా, ఎవరు కత్తిరించారు అంట. సో పేపర్లు కూడా, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియాలో వచ్చినటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో నాకు తెలిసి ఖచ్చితంగా ఇండియాలో కూడా అమలు చేయాలి, లేకపోతే సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా కారణంగా పాడైపోతున్నటువంటి జీవితాలు ఎన్నో. సరే, ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం.